రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. త్వరలో అత్యాధునిక టెక్నాలజీతో కంప్యూటర్ సిస్టంతో రైతు వేదికల్ని ఆధునికీకరించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం బైంసా మండలం హంపోలీలో 24 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎమ్మెల్యే విఠల్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం రైతు వేదికను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఒక నెలలో కూడా ఇక్కడ కావలసిన పరికరాలన్నీ కూడా రైతులకు అందించడానికి ప్రభుత్వం కూడా ముందుకు వస్తుంది. మరి మీరు కూడా ఇక్కడ సుమారు 13,770 రైతులు ఉంటారు మొత్తం మండల్లో ఉంటే వాళ్ళకి ఇప్పటిదాకా ఈ యాసకి పంటకు 2,70,00,000 రూపాయలు మీ అకౌంట్లో పడటం జరిగింది. మరి ఇవన్నీ కూడా మరి కేసీఆర్ గారు రైతు పక్షపాతి, రైతులకు అన్ని విధాలా సాయం చేద్దామని చెప్పి వారి ఆలోచన మరి ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు రైతులకు అన్ని విధాలా ఆదుకుందామని చెప్పి అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడే మనం డబుల్ బెడ్రూమ్ కూడా ప్రారంభించబడింది. మరి అది ఎవరైతే చేస్తున్నారో టెండర్ అయిపోయింది మొన్ననే, మంచి నాణ్యతగా కట్టాలని తొందరగా కట్టాలని చెప్పి ఎవరికైతే ఇల్లు లేవో, అసలు ఇల్లు లేవనుకో, కిరాయిలో ఉన్నారు, మరి విధవలు ఉన్నారు, హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, అటువంటి వారికి, భూమి లేని వారికి, ఇల్లు లేని వారికి కట్టేయాలని చెప్పి మీ అందరూ కూడా మనవి చేస్తూ